పాలపరువాల సయ్యాటతో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన ఖ్యాతి రాసిదే. సౌందర్య తర్వాత ఆ రేంజ్లో కుర్రకారుకు కిరెక్కించిన అందగత్తె ఆమె. పెళ్లిపందిరి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రాశి 3 సార్లు నిజ జీవితంలో పెళ్లిపందిళ్లు వేయించుకుంది. సినిమాలో రాశికి ఓ స్పెషల్ గుర్తింపు, అంతకుమించి ఫాలోయింగ్ ఉన్నాయి. స్టార్ హీరోలందరి సరసన సయ్యాటలాడిన సుందరాంగిలా ఓ వెలుగు వెలిగింది. ఇంతా చేసి ఎందుకో రాశి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. రాశి వ్యక్తిగత జీవితం ఇప్పటికీ ఓ రహస్యం. రాశికి ఏకంగా 3 పెళ్లిళ్లయ్యాయట. ప్రస్తుతం శ్రీనివాస్ అనే దర్శకుడితో కాపురం చేస్తోంది. శ్రీనివాస్ కంటే ముందే రాశికి 2 పెళ్లిళ్లయ్యాయి. ఈ విషయం బయటపడకుండా రాశి ఎంతో జాగ్రత్త పడింది. 15 ఏళ్లకే బదిలీ అనే చిత్రంతో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన రాశి అసలు పేరు విజయ. ఆ సినిమా కాస్త అట్టర్ ఫ్లాప్ కావటంతో మంత్ర అని పేరు మార్చేసుకుని తమిళ పరిశ్రమలోకి అడుగేసింది. ఆమె చేసిన ఆ చిత్రం పేరు ప్రియం. ఆ టైంలో ఆ చిత్ర నిర్మాత అశోక్ సామ్రాజ్ ని ప్రేమించింది. వారి ప్రేమను పెళ్లిని ఇంట్లో వారు ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి అశోక్ సామ్రాజ్ ని పెళ్లాడింది. వీళ్ల కాపురం కొన్నాళ్లు బానే సాగింది. తర్వాత ఇద్దరికి చెడింది, దాంతో విడిపోయారు. ఆ తర్వాత మనసిచ్చిచూడు చిత్ర దర్శకుడు సురేష్ వర్మను పెళ్లి చేసుకుంది. అయితే ఈ బంధం కూడా అట్టే రోజులు నిలవలేదు. పెళ్లైన కొన్నాళ్లకే సురేష్ వర్మకు బైబై చెప్పేసింది. చివరకు శ్రీనివాస్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకుని స్థిరపడింది. ఇలా రాశి ముచ్చటగా 3 పెళ్లిళ్లు చేసుకుంది.